ముల్లా ఒక ఆపద్ బాంధవుడు. ఒకరోజు రక్కరాజ్యం నుండి ఒక సైనికుడు ఖలీఫారాజును దర్శించటానికి వచ్చాడు. తన జేబు నుంచి ఒక శుద్ధ తీసి దానితో రాజు సింహాసనం చుట్టూ ఒక వృత్తంగా గీశాడు. ఎందుకలా చేశావు? కాని ఆ సైనికుడు ఏమీ జవాబు చెప్పలేదు. అతడు కళ్ళు మూసుకుని మౌనంగా అక్కడే నిలబడ్డాడు. రాజు అతని మంత్రులు ఈ విషయాన్ని గూర్చి అడిగారు. ఈ సైనికుడు ఇలా వృత్తాన్ని నా సింహాసనము చుట్టూ ఎందుకు గీశాడో మీరెవరైనా చెప్పగలరా? లేదు ప్రభు, అది ఒక అపశకునంగా ఉండవచ్చును. ఆ రాజు కాళ్ళు క్రింద పెట్టడానికి కూడా భయపడ్డాడు. ప్రతి ఒక్కరూ వెళ్లి ఆ వృత్తాన్ని చూసారే కాని ఎందుకోసం అలా ఆ సైనికుడు గీశాడని ఊహించలేకపోయారు. చివరికి రాజు ముల్లాని ఈ రహస్యం కనిపెట్టమన్నాడు. ముల్లా సింహాసనం దగ్గరకు వెళ్లి కాసేపు ఆ వృత్తాన్ని చూశాడు. తన జేబులో ఉన్న ఒక బొమ్మను ఆ సైనికుడి వైపు విసిరాడు. ఆ సైనికుడు దిగ్భ్రమ చెందాడు. ఆ సైనికుడు కొంచెం బియ్యం జేబు నుండి తీసి చల్లాడు. ముల్లా కాసేపు ఆలోచించాడు. రాజభటుని ఒక కోడిపెట్టెను పట్టుకురమ్మన్నాడు. ముల్లా ఆ కోడిపెట్టెను క్రిందకు వదిలాడు. అది బియ్యమంతా తినేసింది. ఆ సైనికుడు భయపడ్డాడు. తమరు వాణ్ణి తరిమి కొట్టారు. ఇదంతా ఏమిటి? నాకంతా విడ్డూరంగా ఉంది. ప్రభు, వాళ్ల రాజు మీతో యుద్ధం చేయదలుచుకున్నాడని చెప్పాలనుకున్నాడు. ఆ వృత్తానికి అర్థం ఇది. ఆ బొమ్మను వాడి మీద విసిరిన అర్థమేమి? మనతో పోలిస్తే వాళ్లు చాలా పిల్లి కూనలని చెప్పాను. మరి బియ్యం, కోడి? అతడు బియ్యం వెదజల్లిన దానికి అర్థం వాళ్ల రాజుకి లెక్కలేనన్ని గుర్రాలు సైన్యము ఉన్నదని తెలియజేశాడు. కాని నేను కోడిని వదిలింది ఆ బియ్యమంతా తినేస్తుంది. అలాగా వాళ్ల సైన్యాన్ని గుర్రాలను మనం తుక్కుగా చంపగలమని చెప్పాను. అది వాస్తవమైన తెలివే. రాజు ముల్లాని ప్రశంసించాడు. ఇలా ముల్లా తన దేశాన్ని, తన రాజ్యాన్ని కాపాడాడు.